ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నప్పుడు చూసి ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గాయ్, ది మహేష్ షేర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ మాస్టర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్యలు, వాటి సొల్యూషన్స్ గురించి కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నిన్న నైట్ నేను నక్షత్రంతరాలు ఆడే క్లాస్ని 11:30కి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు మీరు నా యొక్క వీడియోని చూడకపోయినట్లయితే తప్పకుండా చూడండి. 1 మార్క్ అనేది డిఎస్సీలో ఖచ్చితంగా వస్తుంది. ఇంకా చూసినట్లయితే డైలీ డిఎస్సీ టెస్ట్ 34 మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, ఒక వ్యక్తి తాను క్రికెటర్గా కాలేకపోయానని తన కొడుకును క్రికెటర్గా చేసి తనే క్రికెటర్లో ఆనందపడటంలో దాగున్న నక్షత్రంతరం. ఓకే, తండ్రి క్రికెటర్ కాలేకపోయాడని కొడుకుని క్రికెటర్గా చేసి ఆ తండ్రి ఆనందపడ్డాడు. అయితే అది ఏ నక్షత్రంతరం? తాదాత్మ్యీకరణం, స్వైరకల్పనం, ఉదాత్తీకరణం, దమనం. ఓకేనా? భూతమత్వం అనగా ఒక గుణం, ఒక లక్షణం, కొన్ని లక్షణాల కలయిక, అన్ని లక్షణాల కలయిక. కీని నేను 5 to 10 likes వచ్చినప్పుడు నేను తప్పకుండా పెడతాను. ప్రతిసారి లైక్ కీ పెట్టమని అడగొద్దు. ఫస్ట్ కామెంట్లో నా యొక్క కామెంట్లోనే ఆన్సర్ అనేది ఉంటుంది. తప్పకుండా అది మీరు చూడండి. కానీ ఒక మినిమం 5 to 10 likes వస్తేనే అది పెట్టడం జరుగుతుంది. ఓకే, a into b into c = a into b into c, ఇది పూర్ణాంకాల్లో ఏ ధర్మాలను పాటిస్తుంది? బ్రాకెట్స్ చేంజింగ్ వల్ల మీకు ఆన్సర్ మీద ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సముద్ర ధర్మ, సహజ ధర్మ, అవి చూడండి మీరు. క్రమభిన్నము విలువ ఎల్లప్పుడూ ఒకరికి సమానము, ఒకటికంటే తక్కువ, 0కి సమానం, 1కంటే ఎక్కువ. ఓకేనా? ఆ యొక్క ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయండి. 49ని ద్విసంఖ్యమానంలో రాయండి. ద్విసంఖ్యమానం అంటే అది కొంచెం డిఫరెంట్ మెథడ్, అది మీరు చేసినట్లయితే తప్పకుండా ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిలో తప్పకుండా సమాధానం గుర్తించండి. అలాగే 2 దర్పణాల మధ్య కోణం 45 డిగ్రీలు అయితే కనిపించే ప్రతిబింబాల సంఖ్య 4, 7, 10, 3. ఓకే, ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ ఒకసారి ఇచ్చాను, మళ్ళీ ఇలాంటి కొంచెం మార్చాను అన్నమాట. ఓకే, ఏ దుస్తులను డ్రై క్లీనింగ్ చేస్తారు? పట్టు, టెర్లిన్, ఉన్ని, మాలు. ఓకేనా? ఇంకా 8th క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, సిమెంట్ తయారీకి కావాల్సిన 3 పదార్థాలు ఏవి? సున్నపురాళ్ళు, బంకమట్టి, బంకమట్టి ఇసుక, నీరు, సున్నపురాళ్ళు, ఇసుక, కంకర, సున్నపురాళ్ళు. ఓకేనా? ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనించి ఆన్సర్ని గుర్తించండి. హిమోగ్లోబిన్ అన్నది ఒక కార్బోహైడ్రేట్, ప్రోటీన్, హార్మోన్, ఎంజైమ్. ఓకేనా? అదేవిధంగా మూత్రపిండం నిలువుకోతలో బయట భాగాన్ని ఏమంటారు? మూత్రపిండం నిలువుకోత. ఓకేనా? నాభి, ద్రోణి, వలకలం, దవ్వ. ఓకే, 11th క్వశ్చన్కి వెళ్ళినట్టయితే, అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో నివసించే ఆదిమ జాతి ఏది? సెమ్మాంగ్, సకాయలు, లాపులు, బుష్మన్లు, రెడ్ ఇండియన్స్. ఓకే, ఎడార్లు ఈ ఖండాలకు ఎక్కువగా ఏ దిక్కున ఏర్పడినవి? ఎడార్లు ఖండాలకు ఏ దిక్కున ఎక్కువగా ఏర్పడినవి? తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు. ఇది 12th క్వశ్చన్. చూసినట్లయితే 13th క్వశ్చన్కి వెళ్దాం. దక్షిణ అమెరికాలోని శీతోష్ణ గడ్డి మైదానాలకు ఏమైనా పేరు? దక్షిణ అమెరికాలోని శీతోష్ణ గడ్డి మైదానాలకు ఏమైనా పేరు? పంపాలు, ప్రేరీలు, డౌన్స్, స్టెప్పీలు. లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్స్ అనేది నా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోని కూడా చూసుకోండి. సబ్స్టిట్యూషన్ టేబుల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బైలింగువల్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్. మైక్రో టీచింగ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఎట్. మైక్రో టీచింగ్ అనేది ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. మా ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇలా డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా 50 టాపిక్స్ మీ అంటే 50 ఎపిసోడ్స్ అనేది చేస్తాను. తర్వాత మంచి టాపిక్స్ ఎంచుకుని మీకు మంచి ఆడియో క్లాసెస్ ఇంకా ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా జాబ్ నోటికేషన్ సంబంధించిన సమాచారం, ఇలా ఎన్నో ఎడ్యుకేషన్ పరంగా మీకు ఉపయోగపడే ప్రతి వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ. జై హింద్.